Namaste, good evening, welcome to Tollywood's Tea Time. Ivana Manatuna guest, he's seriously producing great, unique, independent albums in Telugu. He's none other than Rahul Sipriganj. Hi Rahul. Hi. Hello Nara. సో ఇవాళ మేము మిమ్మల్ని ఫ్యూ క్వశ్చన్స్ అడుగుతామా, అన్నిటికీ చాలా సుడిగా ఆన్సర్ ఇవ్వండి. మీరు బ్రాన్ అండ్ బ్రాట్ అప్ Education qualification. Education qualification. Aim che sir. Schooling. Schooling aya. Schooling loyala. College che si. Naarena. Jagrati che si. Graduation. Teachers ni satanche wale sir. Teachers ni nanu satanche tolu. Teachers ni satanche. Arjan kala do. Teachers ni nanu satanche tolu. Ella. Rahul song baadu song baadu generally adigadu. వాళ్ళ కోసం సాంగ్ పాడు నా వీకెండ్లో టెస్ట్లను ఉంటాయి కదా, సో వాళ్ళని పాస్ చేయించడం సాంగ్స్ పాడు. ముందు కొట్లాటలకు వెళ్తున్నాను విన్నాం సార్, మరి సింగింగ్ ఫీల్కి ఎలా వచ్చారు? ఎవరన్నారు కొట్లాటల కోసం? నేను అది విన్నాము. చెప్పండి ఏం మార్కలు నేను అనుకుంటున్నాయి. నేను వీరంలో కొడితే వీరంలో కొడాలి, నాకు పండి అంటే చాలా భయం ఉంది. అంటే వీరంలో మిమ్మల్ని కొట్టారు, ఇలా రోజు అవుతున్నానా రోజు వెళ్తున్నానా? కాలేజ్ అప్పుడు. కాలేజ్ ఎక్కడ చేశారు? నారాయణ కాలేజ్ ఉన్నప్పుడు. ఎక్కువ సబ్జెక్ట్? ఎంపీసీ ప్లస్ ఎంసెట్. ఓ సంవత్సరం తీసుకున్నా. టాపర్ అనుకుంటా? టాపర్ అనుకుంటా? టాపర్ 4 సంవత్సరాలు పట్టింది. 4 సంవత్సరాలు పాస్ కాని. సో ఫస్ట్ జాబ్ అవుట్ ఆఫ్ కాలేజ్? జాబ్ అని ఏం చేయలేదు, కోర్స్ చేసినాడు ఐటీబీటీ అని. అంటే కాలేజ్ తర్వాత జోష్ లో అంటే ఐటీబీటీ అంటే తెలుసా మీకు? తెలుసు. ఇంట్లో తినడం బయట తిరగడం. ఇంట్లో తిరగడం బయట. ఇంట్లో తినడం బయట తిరగడం. ఇంట్లో తినడం బయట తిరగడం. ఓకే నైస్. నేను కూడా ఇది చేస్తాను ఆఫ్టర్ మై కాలేజ్. అండ్ ఇది జోష్ లో పాడడానికి ఛాన్స్ ఎలా వచ్చింది, నన్ను ఎలా ఫీల్ అయ్యాను? నా కొలీగ్ సింగర్స్ ఉండే, నేను కొత్తగా ఇండస్ట్రీకి ఎంటర్ అయినప్పుడు తారారాజు గారు, జయ శ్రీనివాస్ గారు అని చెప్పేసి వాళ్ళు వచ్చేసి ఆ టైంలో కొత్త కొత్త స్టూడియోలో పాట పాడుతుంటే వాళ్ళు కూడా సేమ్ స్టూడియోకి వచ్చి పాడడానికి వచ్చారు. ఈ వాయిస్ బాగుందని అప్రిషియేట్ చేసి మన జోష్ సాంగ్ కాలేజిబుల్లోడ్ అనే సాంగ్ అనుప్రూపెన్స్ గారు ప్రోగ్రామ్ తను మ్యూజిక్ చేశాడనమాట ఆ సాంగ్కి. తను అడుగు అనుప్రూపెన్స్ గారు అడిగితే వీళ్ళు నా పేరు రెఫర్ చేశారు. కొంచెం మంచిగా పంచ్ఫుల్ వాయిస్ ఎవరుంది ఈ మధ్యన అంటే కొత్త సింగర్ ఒక అతను ఒక అబ్బాయి బాగా పాడుతున్నాడని అట్లా నన్ను రెఫర్ చేశారు అనమాట. ఒక్కొక్క వీడియోలో వేరే వేరే అమ్మాయిలతో చేస్తున్నారు, గట్టిగా గర్ల్స్ ఫాలోయింగ్ ఉందనుకుంటా? నేను గర్ల్స్ ని ఫాలో అవుతున్నా. మీరు గర్ల్స్ ని ఫాలో అవుతున్నా? అందుకనే మారుస్తున్నా ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క అమ్మాయి. రొమాన్స్ లేకుండా ఏ వీడియో లేదు. ఇమ్రాన్ హాష్మి ఫ్యానా? అంటే రొమాన్స్ అంటే నాకు అర్థం కాదు. అంటే ఏ కైండ్ ఆఫ్ రొమాన్స్ అంటే? ఏ కైండ్ ఆఫ్ రొమాన్స్? అమల్తో క్లోజ్ అవ్వడం. అమల్తో క్లోజ్ అవ్వడం అంటే ఐ మీన్ మీ క్వశ్చన్ లిప్ కిసెస్ కొంచెం అంటే అవి అలాంటివి లేకపోతే ఇక పాటలు ఎందుకు చేసి మనం? ఇమ్రాన్ హాష్మి ఫ్యాన్ అంటే ఇమ్రాన్ హాష్మి అని కాదు, టాలీవుడ్ లా మ్యూజిక్ వీడియోస్ ట్రెండ్ క్రియేట్ చేద్దాం అని చెప్పేసి అది కొంచెం మన తెలుగుదనాన్ని దాటి ఉండాలి. తెలుగుదనాన్ని అంటే తెలుగు లెవెల్కి. మంగమ్మ అనే పాట పాడారు కదా, సో మీరెవరైనా వెంట పడ్డారా అలా? ఛాన్స్ లేదు. ఇందాకని చెప్పారు సార్ గర్ల్స్ అంటే మీరు ఫాలో అవుతారు. అది మ్యూజిక్ వీడియోస్లో మీరు అన్న క్వశ్చన్కి అమ్మాయిలు ఎందుకు మారుస్తున్నారు అంటే ఒక్కొక్క సాంగ్ ఒక్కొక్క అమ్మాయి ఉండాలి కాబట్టి వాళ్ళ నేను ఫాలో అవుతున్నాను అని చెప్పారు. లేదా మీరు ఎవరు రియల్ లైఫ్ లో ఎవరు ఎంటర్ అంటే పడ్డాని కూడా తెలుసు, ఎవడు వరరు నా ముఖానికి కూడా వరరు అని అట్లా ఫాలో అవ్వాలి. పూర్వై కాన్సెప్ట్ మీ రియల్ లైఫ్ ఇన్సిడెంట్ అని విన్నాము. ఎవరు చెప్పారు? విన్నాము సార్. అదే ఎక్కడ నుంచి విన్నాము అని నేను ఏ ఇంటర్వ్యూలో అయితే చెప్పలేదు. పబ్లిక్ టాక్ పబ్లిక్ వంద అనుకుంటుంది అంటే ఇది నిజమా కాదా? లేదు ఆన్సర్ లేదు. నిజమా కాదు? నిజం కాదు, రియాలిటీకి చాలా దగ్గర ఉంటుంది సాంగ్ అది. ఎలా ఎలా అయిందో సెన్స్ అంటే చాలా మంది లవ్ ఫెయిలియర్స్ చూస్తుంటారు కదా, సో అట్లా కనెక్ట్ అయ్యి మన పక్క హైదరాబాద్ స్టైల్ తెలంగాణ స్టైల్లో వెళ్తే ఎట్లుంటుంది అని చెప్పేసి చిన్న థాట్. ఆ మ్యూజిక్ కంపో ఆ ట్యూన్ కంపోజిషన్
మంచి శాడ్ సాంగ్ మంచి ఏదో మూవీలో పెడితే మంచి శాడ్ సాంగ్ లాగా తయారయ్యే సాంగ్ని తీసుకొచ్చి కాస్త దాంట్లో మన తెలంగాణ స్లాంగ్ లిరిక్ నిరికించి అట్లా కొంచెం స్పెషలైజేషన్ వచ్చిందని. ఎప్పుడైనా హార్ట్ బ్రేక్స్ అయ్యా? నాకు హార్ట్ బ్రేక్ అది చాలాసార్లు అయింది. మీకు చాలా మీ లైఫ్లో పని చేస్తే అంటే ఫనీ ఇన్సిడెంటా? ఫనీ ఇన్సిడెంట్ ఫనీ ఇన్సిడెంట్ వచ్చేసి ఒకసారి న్యూయార్క్లో స్విమ్మింగ్ పూల్ చేసేటప్పుడు జరిగింది అన్నమాట. మీకు స్విమ్మింగ్ అంటే భయం అని కూడా విన్నా? రాదు రాదు. వాటర్ భయమా? యునైటెడ్ స్టేట్స్ లో మీన్ ఎక్కడైనా ఫారెన్ లో జిమ్స్ ఎలా ఉంటాయంటే స్టీమ్ బాత్ స్విమ్మింగ్ పూల్ అన్నీ ఉంటాయి అన్నమాట దాంట్లో. సో బేసికలీ జిమ్ జాయిన్ అయినా నేను. జిమ్ జాయిన్ అయిన తర్వాత జర బాడీ బాడీ జర పంప్ అయింది. పంప్ అయిన తర్వాత ఈత కొడదామని పూల్ దగ్గరికి రా, ఈత రాదు. అక్కడ ఈత అక్కడ వెళ్ళగానే అక్కడ టీచర్లు ఉన్నారనమాట. అందరు చిన్న చిన్న పిల్లలకు సెక్షన్, పెద్దోళ్ళకో సెక్షన్, అమ్మాయిలు కూడా టీచర్లు కూడా భలే హాట్ ఉండే. అరే ఇంక కొడదామని చెప్పేసి దిగిన. దిగంగానే నాకు ఈత కొట్టడం రాదు, వాళ్ళకి అర్థమైపోయింది యూ కాంట్ గో దేర్ సార్ అని ఒక అమ్మాయి అరిచింది అనమాట. ఇదేమిటి అరుస్తున్నాను అనుకున్నాను. అంటే అక్కడ ఈత వచ్చిన వాళ్ళు కొడతారు, మీరు ఇటే కొట్టుకోవాలంటే ఆ లేన్లో చిన్న చిన్న పిల్లలు కొడుతున్నారు అనమాట. దట్ వాజ్ వెరీ ఫన్ ఇన్సిడెంట్ ఆఫ్ మై. అవునా? మీకు మ్యూజిక్ తప్ప ఇంకేమన్నా ఇష్టమా? చాలా ఉంటాయి కదా, మనుషులు ఇష్టం, మమ్మీ డాడీ ఇష్టం, ఫ్యామిలీ ఇష్టం. సో మంగమ్మన్న కాన్సెప్ట్ ఎలా వచ్చింది? బాత్రూంలో కూర్చున్నప్పుడు అందుకనే స్టార్టింగ్ సీన్ అదే. మా కోసం ఆ పాట పాడతా. నీ నడుసుడు చూస్తే ఎల్ల పక్షి పొగ్గే మంగమ్మ మేరీ మంగమ్మ మేరీ మంగమ్మ. మూతి ముడుసుడు చూస్తే సపక్ సపక్కే మంగమ్మ మేరీ మంగమ్మ మేరీ మంగమ్మ. నీ కళ్ళను చూస్తే కడక్కడక్కే మంగమ్మ మేరీ మంగమ్మ తేరీ మంగమ్మ. ఓ పోరి నీ అంకల కుక్కలాగా తిరిగి తిరిగి బక్కగైనా పైల్వాన్ లాగా ఉండేటోని పాగాలుగా నేను ఇంత బలిపోయింది అని. ఓ మంగమ్మ నా లుంగి మొత్తంలో దైతుందే మంగమ్మ. సో ఫస్ట్ వీడియో మీది పృథ్వీ అన్నతో ఉండే, మళ్ళీ వీడియోస్ రాలేదు పృథ్వీతో? ఆయన డైరెక్షన్ లాగా పెట్టి ఫస్ట్ వీడియో పృథ్వీ అన్నతో చేశారు. యాక్చువల్లీ నాకు మ్యూజిక్ ఇండిపెండెంట్ మ్యూజిక్ ఒక థాట్ క్రియేట్ చేసింది పృథ్వీ చంద్ర. అందుకనే యాక్చువల్లీ నేను పృథ్వీ చంద్ర చేయలేదు, పృథ్వీ చంద్రే ఇంట్రెస్ట్ నాలో క్రియేట్ చేసి నాతో చేయించాడు. వీరు వద్దు బారు వద్దు బావర్చిలో బిర్యానీ వద్దని ఎప్పుడు నన్ను సావ పడుతుంది. పోతే పోవే పిల్ల పిచ్చిదానా నన్ను కదం దం చేయ నాకేం కాదే ఓ హౌలిదానా. మగ జాతి మాదేలే మగ జాతి మేమేలే మగ జాతే ఉంటేనే నీ జాతి తీతి. దట్ వాస్ ద ఫస్ట్ ఇండిపెండెంట్ ఆర్టిస్ట్ హూ క్రియేటెడ్ ఎ సాంగ్ ఇన్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ. ఐ కెన్ సే వెరీ ప్రౌడ్లీ ఇట్ బికేమ్ ఎ వెరీ బ్లాస్టెడ్. వాట్ ఇన్స్పైర్స్ యు ఫర్ వాట్? ఫర్ డెడికేషన్ టు వర్క్. వర్క్ ఇన్స్పిరేషన్ అన్నట్టు ఏం లేదు, కొంచెం కొత్తగా ఏమన్నా చేద్దాము. ప్లేబ్యాక్ సింగింగ్ కాకుండా టాలీవుడ్లో ప్రతి ఒక్క సింగర్ ప్లేబ్యాక్ చేస్తుంటారు, వాళ్ళకి కాకుండా మనం ఏమైనా కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దామని ఒక ఇండిపెండెంట్ పాత్ క్రియేట్ చేసుకున్నాం. దట్ ఈస్ ఓన్లీ మై ఇండిపెండెంట్ స్టఫ్ అనేది. ఇంటర్వ్యూ అయిపోయాక ఒకవేళ బయట మీరు వెళ్ళగానే మీకు ఒక లాటరీ టికెట్ దొరికింది అండ్ యూ గాట్ 1 crore అమౌంట్ లాటరీ గెలిచారు, ఏం చేస్తారు మీరు? ఫస్ట్ ఇల్లు బేసికల్గా స్టేయింగ్ ఇన్ టెనెంట్స్ అన్నమాట. ఓకే. ఫస్ట్ ఫ్లాట్ కొంటా, తర్వాత చిన్న కారు కూడా కొంటా, మిగిలితే మొత్తం నాకు డ్రీమ్ ఉందన్నమాట ఆర్ఫనైజ్ పెట్టాలని. ముసలిదో మొత్తము తీసుకొచ్చి ఇంట్లో చేర్చి వాళ్ళని పోషించాలని చెప్పేసి. సో దానిలో డబ్బులు ఇన్వెస్ట్ చేస్తాను. మీరు దేనికి మీ ఐడెంటిటీ ఏంటి? మీ ఐడెంటిటీ మీరేమనుకుంటున్నారు? సాంగ్స్ అంతే కదా, అది అందరికీ తెలిసిందే. నేను రావుల్ సిప్లిగన్ సాంగ్స్, రావుల్ సిప్లిగన్ సాంగ్స్లో ఉండే లిరిక్స్, అది ఏ కైండ్ ఆఫ్ లిరిక్ అయినా కానీ, సాడ్ లిరిక్, తెలుగు మంచి తెలుగు లిరిక్, పక్కా తెలంగాణ లిరిక్, ఏదైనా కానీ వినగానే చెప్పేస్తారు దిస్ ఇస్ రావుల్ సిప్లిగన్ సాంగ్ అని చెప్పేసి.
మీరు పాడిన ఆల్బమ్స్ లో మీకు నచ్చిన మోస్ట్ లవింగ్ సాంగ్ ఏంటి? ఎందుకే? ఎందుకే? పాడతారా? ఎందుకే వదిలేసావ్ ఎందుకే విడిచేసావ్ ఎందుకే కన్నీరాతున్నా ఎందుకే ఎదురెదురుగా ఎందుకే ఎదురవుతావెందుకే ఎటు వెళుతూ ఉన్నా. దట్స్ మై వర్డ్. నైస్. సెలబ్రిటీ క్రష్? దీపికా పదుకొని. దీపికా పదుకొని. Whom would you like to date? Actresses. Tollywood. Hollywood అయితే బేసికల్లీ నేను క్రష్ నా క్రష్ ఎట్లయితదంటే డిపెండ్స్ ఆన్ బిహేవియర్ అన్నమాట. ఓన్లీ వన్ అండ్ ఓన్లీ హీరోయిన్ ఐ నో కొంచెమన్నా క్లోజ్ అని అంటే దట్ ఈస్ రెజినా కసాండ్రా. సో డెఫినెట్లీ టాలీవుడ్లో క్రష్ అంటే రెజినా కసాండ్రా అని చెప్పుకో. మీకు ఫ్రెండ్షిప్ చేయాలంటే మీరు మీ ఎదుటి పర్సన్ లో ఏం చూస్తారు? ఆడు మింగిల్ అయిపోవాలి. హీ షుడ్ నాట్ కేర్ ఇస్ ద వాట్ ఎవర్ హీ ఓ బీదోడైతే నేను బీదోడు చూపించుకోదు గొప్పోడైతే గొప్పోడు అని చూపించు. ఎందుకంటే నా బిహేవియర్ అది మింగిల్ అయిపోతుంటా. సో నేను అదే ఎక్స్పెక్ట్ చేస్తాను జనాల దగ్గర నుంచి. ఏ వ్యక్తులది ఏ యాటిట్యూడ్ మీకు ప్రెస్ చేస్తుంది? కోపం వస్తుంది మీకు త్వరగా? నాకు అట్లేం లేదు ఎందుకంటే నాలో కూడా కొన్ని ఫాల్స్ ఉంటాయి. నేను బాగా పేషెన్స్ ఉంటాను అనమాట. పేషెన్స్ అవుట్ అయ్యేంత వరకు నాకు చిరాకు రాదు. ఎదుటోడు నాకు పేషెన్స్ అవుట్ చేయిస్తున్నాడు అంటే అప్పుడు చిరాకు రాదు. ఏ విషయం ఏ విషయంలోనే కానీ ఆపర్చునిటీస్ ఛాన్సెస్ ఇంకా జోష్ తర్వాత ఎలా వచ్చాయి? బేసికల్లీ కిరవాణి గారు అండ్ మణి శర్మ గారు దే బోత్ హ్యావ్ గివెన్ మీ లైఫ్ అండ్ గాడ్ ఫాదర్స్ లాగా అనుకోవచ్చు. సో కిరవాణి సార్కి వెళ్ళి ఒకరోజు సీడీస్ ఇచ్చాను. జోష్ సీడీ ఇచ్చేస్తే ఇచ్చి ఇంటికి వెళ్తుంటే రిటర్న్లో కాల్ వచ్చింది, రావాలి కమెంట్ జాయిన్ కోరస్ అని చెప్పేసి. సో అక్కడి నుంచి స్టార్ట్ అయిన లైఫ్. నాకు మా కోసం ఒక అరబిక్ సాంగ్ పాడారా? మీరు నిజంగా చాలా బాగా పాడతారు. అరబిక్ సాంగ్ నేను పాడేది ఒకటే. సో మీరు ఇండిపెండెంట్ ఆల్బమ్ చేయడానికి ఇన్స్పిరేషన్ ఎక్కడ నుండి వచ్చింది? వన్ ఫస్ట్ హరిహరన్ గారు, దెన్ ఆఫ్టర్ దట్ స్మిత గారు. మన తెలుగులో ఫస్ట్ ఆల్బమ్స్ క్రియేట్ చేసి హిట్స్ సాధించిందంటే స్మిత గారే. దాని తర్వాత హరిహరన్ గారిని చూసి హరిహరన్ గారు మూవీ ప్లేబ్యాకింగ్ కాకుండా కూడా తను సపరేట్ ఇండిపెండెంట్ ఆర్టిస్ట్, తను కూడా ఒక ఇండిపెండెంట్ ఆర్టిస్ట్ అన్నమాట. సో తను గజల్స్ కంపోజ్ చేసి పాడుతుంటారు. మీరు గజల్స్ బాగా పాడతారు కదా, ఒక పాట कोई खुश बदन भी तो चाहिए, कोई खुश अदा भी तो चाहिए, मैं करूँ तो किसे वफा करूँ, कोई बेवफा भी तो चाहिए. वाह वाह वाह, यू सीरियसली गॉट अ गुड वॉइस. ఓకే, మీకు ఐడియాస్ ఎక్కడ నుండి వస్తాయి? లైక్ డీప్ థింకింగ్ నుండి తీసుకుంటారా, లేదో చూసి చూసి ఇన్స్పైర్ అవుతారా? చూసి ఇన్స్పైర్ అవుతారా? డీప్ థింకింగ్ ఏం రాలేదా? డీప్ థింకింగ్ అంటే అంత ఏం రాలేదు. ఎందుకే సాంగ్ ఒకటే కొంచెం ఏమంటారు హార్ట్ బ్రోక్ ప్యూర్ సాంగ్. ఆఫ్ సాంగ్ అప్పుడే డీప్ థింకింగ్ మూతి తుడుచు. ఇచ్చారు మీరు వీడియోలో? వీడియోలో ఇచ్చిన మళ్ళీ లైవ్ గా కొడతారా అమ్మాయిలు? నేను కిస్ చేసినట్టే అదే అడుగుతాను కదా. ఫస్ట్ కిస్? వీడియోలోనే అదే నా ఫస్ట్ కిస్. షూర్.
పక్కా లోకియా. సో మాకిరికిరి సాంగ్ మాకే మేరకా మారకిరికిరి, అదే స్పానిష్ లాంగ్వేజ్ మాకి కిరికిరి అను మాకి కిరికిరి. అది సో మీకు నోయలానకి రిలేషన్? He's friend of mine. He's very best friend. More than a best friend, he's my brother. Kind of my brother. Then he music video jaishna first novel na bumpista song. Vini jepana etlon vini jepana etlon na ni. So you admire him? So much. Main Shivas pegal taki full chiller dance jaisa mansion house brand ni taki matra step play sam. It's rhyming ella. Kunda mandi tagu to lunar ma battle. Alan music. But enkala im bottle ga na vartu na ekveda. మొత్తం శివాశ్రీ గారి పాటలు కనబడతలే. తాగుతారా మీరు? నాట్ కైండ్ ఆఫ్ ప్రాపర్ ఆల్కహాల్ అని చెప్పాను. అసలు అలవాటు లేదు, తాగితే వామిటింగ్ వస్తుంది నాకు. అంటే తాగారనమాట వామిటింగ్ వచ్చింది? అసలు ఏదో కొంచెం బ్రీజర్ లాంటిది ఏదో ట్రై చేస్తే వామిటింగ్ అయిపోయింది నాకు. ఎప్పుడో నాకు వేసిన అది. ఏమంటావా? సో దేశీ గర్ల్స్ నే కాదు విదేశీ గర్ల్స్ ని కూడా బాగా వాడేసుకుంటున్నారు వీడియోలో. చేయాలి అనిపిస్తుంది వాళ్ళతో చేసిన. సో మ్యారేజ్ ఎప్పుడు మీది? పిల్ల దొరికినప్పుడు. దొరకలేదా ఇంకా? ఏ పిల్ల దొరకలేదు. రిలేషన్షిప్ స్టేటస్? సింగిల్. నా సింగిల్. నో కాంప్లికేట్. ఓకే. ఫేవరెట్ కార్టూన్ క్యారెక్టర్ అని ఎందుకు? టామ్ అండ్ జెర్రీ లా ఎల్కుంటా చూడు. అంటే మీరు కూడా అలానే చేస్తుంటారు అందరిని? అంటే పుల్లవేటి ఉరకడమంట. నేను ఇప్పుడు మీకు కొన్ని మ్యూజిక్ డైరెక్టర్స్ నేమ్స్ చెప్తాను, అందులో మీకు నచ్చిన మ్యూజిక్ డైరెక్టర్ని సెలెక్ట్ చేసుకోండి, రీజన్ చెప్పండి, అండ్ దెన్ సాంగ్ కూడా పాడండి. రెహమాన్ గారు ఇంకా ఇళయరాజా గారు? టఫ్ క్వశ్చన్ అండి. ఇద్దరు ఫేవరెట్, ఆల్ ఓవర్ వరల్డ్ ఇద్దరు, ఇద్దరు ఆల్ ఓవర్ వరల్డ్ కి ఇద్దరు ఫేవరెట్. ఒకరిని చూసి ఈ ట్రెండ్ కి సంబంధించిన రెహమాన్ గారు. ఫేవరెట్ సాంగ్? టూ హీరో. तू ही रे तेरे बिना मैं कैसे जीऊं, आजा रे यूं ही तड़पाना तू मुझको. वाओ नाइस. नेक्स्ट हीरवानी सर इनका मिकी जेमर का? ऑफ कोर्स एमएम हीरवानी. रीजन? Because he is my godfather. Song? Which I have sung for Keeravani garu. Uttaram bhukumidunde dakshinam danchikodinde turupu tukkurepinde padamara pakkavesi paigi 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 ramande vastu bagunde baby vastu bagunde kasta 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 dost kammande. Wow, that's my favorite song too. అనుప్రూపెన్స్ గారు ఇంకా హరీష్ జయరాజ్? మళ్ళీ దీంట్లలో నుంచి నాకు లైఫ్ ఇచ్చిన వాళ్ళు అనుప్రూపెన్స్ గారు. నా ఫస్ట్ సాంగ్ జోష్లు. కాలేజీ ఉల్లోడా కాలేజ్ ఉన్నోడా స్టూడెంట్ కుర్రోడా టాలెంట్ ఉన్నోడా డడడడడడం. డిఎస్పి గారు తమన్ గారు? తమన్ గారు. రీజన్? హి ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రోగ్రామర్స్ ఇన్ ఇండియా. సాంగ్? అతిలోక సుందరి అతిలోక సుందరి ఎవరైనా అమ్మాయి ప్రపోజ్ చేశారా మీకు? చేయలేదు. నిజం చెప్పండి. చేయలేదు. మీకు చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది మా కాలేజ్లో, నా ఫ్రెండ్ సర్కిల్ అంతా. ఎవరు చేయలేదు ఆ ప్రపోజ్? వస్తా మీ కాలేజ్కి. ఏమైనా ఉన్నాను అది చేస్తారు, అందరు లైన్లో ఉంటారు. డిస్క్రైబ్ యువర్ సెల్ఫ్ ఇన్ 3 వర్డ్స్. మీ గురించి మీరు మూడు మాటలు చెప్పండి. బెగర్ ఆఫ్ ఫ్రెండ్షిప్, లవ్ కనెక్టింగ్ విత్ పీపుల్ సో మచ్. మస్తు బిందాస్ ఉండాలనుకుంటా. ఎవడు ముందడోడు కేర్ చేసినా లేకపోయినా సంబంధం లేకుండా. ఒకవేళ మీరు ఇన్విజిబుల్ అయి ఉంటే ఒక రోజుకి ఏం చేసేవారు? అంటే పెక్కుందా అనుకోకండి, కరెక్షన్ చేసి నా కొడుకులను మొత్తం నందుగాడేస్తుంది. మీరు పొలిటీషియన్ అవుతారా ఒకవేళ ఫ్యూచర్ లో? అయ్యే ఛాన్స్ ఉంటే డెఫినెట్లీ అవుతా, కానీ అయ్యే సీన్ లేదు నాకు. లేదు
అయితే 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 అయ్యే ఛాన్స్ ఉంటే డెఫినెట్లీ గుసాయించుకుంటా ఎందుకంటే చూస్తున్నా కదా మన పొలిటీషియన్స్ సో ఫేవరెట్ పొలిటీషియన్ ఎవరు నాకు తెలిసి ఇప్పటివరకు నేను చూసిన సో ఫార్ బెటర్ పొలిటీషియన్స్ అంటే రైట్ నౌ ఇప్పుడు ఉన్నోళ్ళే కేసీఆర్ గారు అండ్ నరేంద్ర మోడీ గారు మీ ఫేవరెట్ సాంగ్ బాలకృష్ణ గారిది ఏంది బాలకృష్ణ సర్ మూవీస్ నుండి మీ ఫేవరెట్ సాంగ్ అందాలడ పాట ప్రతిదానికి బాడ మీ వాయిస్ బాగుంటుంది కదా అందాల అడబొమ్మ ఎంత బాగుంది ముదుగుమ్మ తరర 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 డబుల్ మీనింగ్ లేకుండా సాంగ్స్ చేయారా నేను దేంట్లో డబుల్ మీనింగ్ చేసినా చెప్పు ఎలా చెప్పు అంటే నేను డబుల్ మీనింగ్ దేంట్లో చేసినా బాయ్ మాకి కిర్కిర్ ఫస్ట్ స్టాంజాలో కూడా అంటే మీరు ఏది ఇదికి అనుకుంటున్నారో చెప్తే నేను చెప్తా బాయ్ ఆ ఎత్తులేంది పోరి అక్కడ बॉटल स्लो मोशन लूपे ఎత్తెత్తుకున్న పోరి ఆ ఎత్తులేందే గోరి స్లో మోషన్ లో పడుతుంటే నోట్ల పడ్డ చుక్క జారి ఏమన్నా తప్పు చెప్పినా ఆ నెక్స్ట్ పూర్ బాయ్ లో కూడా నా నోట్ల పెట్టక వేరు ఇప్పుడు నాది నాది నోట్ల పెట్టుకోక వేరుంది పెట్టుకుంది నాన్న భూతేం ఉంది చెప్పు అయ్యో अंत नोट के अरे पाइप अंत ना भूत पाट का भूत भूत पे नूत पाट रासा अंत मीलांटोल को वीडियो दीस के दुख भूत लीरिके नोटने पदम अंदर यूज नादी अने पदम अंदर यूज పెట్టుకున్నామనే అనే పదం అందరూ యూస్ చేస్తారు దీంట్లో భూత్ ఎక్కడ ఉన్నది అది మీరు మీ అంతలే మీరు భూత్ క్రియేట్ చేసుకొని దానికి మీరు అంటే ఇట్లా డబుల్ మీనింగ్ ప్రాబ్లమ్స్ వస్తాయని ఆడ కేక్ పెట్టినా మీలాంటోళ్ళ కోసం మనోళ్ళకు ఇది నాకు క్వశ్చన్ ఏ కాదు సార్ చాలా మంది కానీ చాలా మంది ఎంజాయ్ చేశారు అంటే ఒక సాంగ్ లాగా తీసుకొని మంచిగా ఎంజాయ్ చేసి మీ పాటల్ పట్టుకొని ఎవరైనా మిమ్మల్ని ముఖం మీద తిట్టారా చాలా మంది తిట్టారు ఏమైంది తిట్టారు యూట్యూబ్ కామెంట్స్ అలా తిట్టుతనే ఉంటారు డైలీ మీ మిమ్మల్ని ఫేస్ టు ఫేస్ తిట్టారా ఫేస్ టు ఫేస్ తిట్టడం తిట్టేంత దమ్ము ఉండలేదు ఛాన్స్ ఇచ్చేయడమేనా అంటే మీరు మళ్ళా పోయి వాళ్ళని కూడా గుద్దడం ఇప్పుడు నేను మిమ్మల్ని డైరెక్ట్ గా తిట్టగలుగుతానా మీ వెనకల తిట్టుకుంటాను గానీ అంటే ఇప్పుడు తిట్టుకుంటారా నన్ను వెనక అంటే జనరల్లీ కోపం వస్తే డెఫినెట్లీ తిట్టుకుంటారు ఎందుకు తిట్టుకోరు ఇన్స్టాగ్రామ్ పోస్ట్ చేశాం మీ రీసెంట్లీ వేరు కొంచెం బాగా కథలు పడుతున్నారు అంటే ఏం కథలు అంట అదే కొంచెం వీడియోల అమ్మాయిలు మీరు అరే బికినీ నేను ఒక అమ్మాయి ఇద్దరు అమ్మాయిల పక్కన బికినీలో నించొని ఉంటే నేను వాళ్ళ పిక్స్ ఏవో చూపిస్తున్నా కెమెరాలో అదే అడ మేము యుఎస్ కి మయామీ టూర్ కి వెళ్ళాం అన్నమాట ఫ్రెండ్స్ అందరం కలిసి వెళ్ళినప్పుడు అబ్బాయిలు ఎక్కున్నారు మా బ్యాచ్ లో మయామీ బీచ్ పైన బీచ్ లో వి స్టార్టెడ్ ప్లేయింగ్ కబడ్డీ అన్నమాట బీచ్ పైన మట్టిలో గీతలన్నీ గీసుకొని అది అమెరికన్ అక్కడ అమెరికన్ వాళ్ళకి ఎట్లా అనిపించింది అంటే ఏం గేమ్ ఆడుతుర్రా నేను అని మొత్తం బ్యాచ్ జమ్ అయిపోయింది బీచ్ లో ఈత కొట్టుడు తక్కువ మా గేమ్ ని చూసి ఎక్కువ అసలు వీళ్ళు ఏం గేమ్ ఆడుతున్నారు అని చెప్పేసి కబడ్డీ 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 అనుకుంటూ పోతుంటే దాంట్లో ఇద్దరు ముగ్గురు అమ్మాయిలు వచ్చారు ఇద్దరు ముగ్గురు అమ్మాయిలు వచ్చి వాట్ ఇస్ దిస్ గేమ్ అని అన్నారు ఇట్స్ కబడ్డీ అని అన్నారు ఓ హౌ డస్ ఇట్ ప్లే ఐ మీన్ ఎట్లా ఆడతారు అని అంటే నేను ఆడోళ్ళు మొత్తం ఒక సైడ్ ఉండాలి మొగోళ్ళు మొత్తం ఒక సైడ్ ఉండాలి ఆడోళ్ళకి మొగోళ్ళకి కాంపిటీషన్ ఆడోళ్ళు ఇటు వచ్చినప్పుడు బ్లాక్ చేస్తారు వాళ్ళు బ్లాక్ తప్పించు ఐ మీన్ వాళ్ళని తప్పించుకొని వెళ్ళిపోవాలి అని చిన్న అట్లా ఆడి ఫనీ ఇన్సిడెంట్ ఒకటి క్రియేట్ చేసుకొని అప్పుడు దిగిన పిక్చర్స్ అవన్నీ యుఎస్ లో వర్క్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఏ వర్క్ ఎక్స్పీరియన్స్ ఆల్బమ్ చేస్తా ఆహా బానే ఉంది అంటే ఏం ఎక్స్పీరియన్స్ వీడియో ఎక్స్పీరియన్స్ వర్కింగ్ వర్కింగ్ కొత్త లొకేషన్ ఫ్రెండ్ ఎక్స్పీరియన్స్ అర్థం కాలే ఫ్రెండ్ ఎక్స్పీరియన్సెస్ ఫ్రెండ్ ఎక్స్పీరియన్స్
వర్కింగ్ బాగానే ఉండే కొత్త లొకేషన్ కొంచెం టఫ్ అయింది షూట్ చేయడానికి కానీ అట్లాస్ట్ చాలా మంచి ఉండే లొకేషన్ ప్లస్ పాయింట్ యూఎస్లో బాగా ఎటు చూసినా మొత్తం ఎటు ఫ్రేమ్ పెట్టినా మీకు బ్యూటిఫుల్ ఉంటుంది మీ సాంగ్స్లో అమ్మాయిలు అందరూ వదిలి వెళ్ళిపోతారు కదా ఆ కాన్సెప్ట్ ఎందుకు అదే కాన్సెప్ట్ ఎందుకు అమ్మాయిలు వదిలి వెళ్ళిపోవడం అంటే అమ్మాయిలు దగ్గరుండి రొమాన్స్ లాడడం ఆల్రెడీ మన హీరో తీస్తున్నారు కదా వాళ్ళు ఎప్పుడైనా వదిలేసిన పాటలు ఎప్పుడైనా చేసిరా తమిళ్లో ఉంటాయి కానీ మన తెలుగులో ఉండవు ఇక్కడ కన్నులో కన్ను కలిపితే సాంగ్ వస్తుంది ఫోన్లో ప్రపోజ్ చేస్తే సాంగ్ వస్తుంది మనం ఒక్క హీరోలన్నా అమ్మాయి వదిలేసిపోతుంది అనే పాట ఒక్కటి అందుకని ఎక్కువ ఇష్టం సో మీరు మీ ఓన్ స్టెప్స్ కొరియోగ్రాఫ్ చేసుకొని మీరే పాడడం నేను స్టెప్స్ కు ఎప్పుడు కొరియోగ్రాఫ్ చేసుకోను అది కొరియోగ్రాఫర్ ఉంటారు ఉంటారా ఓకే యాక్టింగ్ ఎప్పుడు రాలేదా యాక్టింగ్ అంటే అలా పొలంలో కూర్చొని ఎగరడం అదే సేమ్ ఎక్స్‌ప్రెషన్స్ ఉంటాయి కదా దానికి యాక్టింగ్ ఏమీ కాదు అంటే లాంగ్ ఇండస్ట్రీలో ఫిల్మ్ ఇండస్ట్రీలో యాక్టింగ్ కి ఎప్పుడు ఛాన్స్ రాలేదా రాలేదని అడుగుతున్నారా రాలేదు ఎందుకు వస్తామా ఫస్ట్ మీరు వీడియో అప్లోడ్ చేయగానే ఎన్ని వ్యూస్ వచ్చాయి ఫస్ట్ ఐ మీన్ మీ యువర్ ఫీలింగ్ ఎలా ఉంది వ్యూస్ పెరిగినా ఇంకా మీ స్టార్డమ్ స్టార్ట్ అవుతుంది డెఫినెట్లీ చాలా హ్యాపీ ఉంటుంది మిలియన్స్ లో ఉన్నాయి వ్యూస్ ఇప్పుడు ప్రతి మ్యూజిక్ వీడియోకి సో అవి చూస్తే పెద్ద హీరోల సినిమాలు అయ్యి సాంగ్స్ వ్యూస్ అవి అలా ఉంటాయి ఆ రేంజ్ లో ఉన్నాయి వ్యూస్ అన్ని హ్యాపీ సో మా ఛానల్ నేను మీకోసం ఒకటి చెప్తుంది థ్యాంక్ యూ సో మచ్ ఓపెన్ చేయాలా కప్పు తెచ్చిరా అందరు కప్పులు వేస్తున్నారు ఈ మధ్యలో చీప్లో నేను బీగమ్మ దగ్గరికి పట్టుకురావాడు పంచుడు బీగమ్మ దగ్గర పోతే అదే మళ్ళీ చీప్లో దొక్కుతుంది సేమ్ ఇది ఇట్ వాజ్ ఎన్ జోక్ బట్ సీరియస్లీ థ్యాంక్ యూ సో మచ్ ఇప్పటికీ కాఫీలో ఇట్లా ఇలాంటి కప్లోనే తాగుతున్నా చాలా మంది ఇచ్చారు కాఫీ నాకు కాఫీ ఫేవరెట్ అని చెప్తున్నారు మా మమ్మీ కాఫీ చేస్తూ ఉంటారు పగిలిపోతుంటే చెనకెళ్ళి జారి మీరు ఇచ్చినప్పుడల్లా ఒక్కొక్క కాఫీ టాలీవుడ్ టీ టైమ్ రావల్ సిప్లీ గారు వాజ్ ఇన్ లవ్లీ నాకు టాలీవుడ్ టీ టైమ్ కన్నా కూడా రావల్ సిప్లీ గారు అనే పేరు ప్రింట్ చేసినట్టు అది బాగా నచ్చింది నాకు థ్యాంక్ యూ సో మచ్ అంటే చాలా మంది కప్పులు ఇచ్చారు కానీ దాని మీద నా పేరు లేకుండా వాళ్ళ బ్రాండ్ పేర్లే ఉన్నాయి కానీ ఫస్ట్ టైం మీరు పేరు ప్రింట్ చేయండి మా కోసం వ్యూస్ రాసి కదా మా ఛానల్ కోసం ఏం వ్యూస్ రాసి కామెంట్ మీకు మా ఛానల్ ఎలా అనిపిస్తుంది మీ ఇంటర్వ్యూ కోసం ఇక్కడ రాసి thank you for joining us thank you so we much we wish you all the best for your upcoming videos thank we're you hoping so to enjoy all your i mean all our double meaning thoughts as well in double meaning meer aalochinchukuntaru kabatti ante anduke nen cheptunanu ante mem enjoy meer aalochinchukokapothe double meaning e kada meer plating ga complete cheyaledu ippudu meer camera off chesesin tarvata complete chestha how did you feel about this interview thank you so much for interviewing me thank you thanks a lot for your time Please subscribe to Tollywood's channel.